నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని సభ ఏర్పాటును పరివేక్షించిన వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి 12న ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభోత్సవానికి మోడీ, ఈసారి కూడా ప్రధాని సభకు కేసీఆర్ గైర్హాజరు. పోల్చడం మాని ఏదైనా కట్టి చూడండి, ఆ తృప్తే వేరు, టీడీపీ అధినేత చంద్రబాబు. ఒడిశాలో 400 మంది మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చూశాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సానుభూతిపరులు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా ఈ నెల 12వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగనున్న సభా ప్రాంగణాన్ని టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం ఎంపీ బి విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ బి సత్యవతి జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్దేశించిన సమయానికి ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సభాస్థాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ 12న తెలంగాణకు రానున్నారు. మోడీ 12న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హెలికాప్టర్లో రామగుండం బయలుదేరి ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని అదే రోజు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవల గత కొన్నిసార్లు జరుగుతున్నట్లుగానే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానికి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడం కానీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవడం కానీ చేయరని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవాలి, విమానాశ్రయానికి వెళ్లి కలవాల్సి ఉంటుంది. కాగా గత ఫిబ్రవరిలో నగర శివార్లలోని చెన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ వెళ్లలేదు. అప్పటి నుంచి మోడీ పర్యటనలన్నింటినీ ఆయన దాటవేశారు. వైకాపా ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శిశుపాలుల్లా సీఎం జగన్ చేసిన తప్పులు 100 దాటిపోయాయని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చారని ఆక్షేపించారు. సీఎం జగన్ చేస్తున్న అరాచకాలకు జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 రోడ్డు విస్తరిస్తారా? అంత అవసరముందా? వైకాపా దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కావడం లేదు అనుకుంటున్నారా? విస్తరణ అంటున్నారు, అసలు ఏనాడైనా రహదారులు వేశారా? జనసేన అధినేత పవన్ పర్యటన అడ్డుకుంటేనో, టీడీపీ పర్యటన సమయంలో రాళ్లు వేస్తేనో పైచేయి సాధించలేరు. కోల్చడం మాని ఏదైనా కట్టి చూపించండి, ఆ తృప్తి ఎలా ఉంటుందో తెలుస్తుందని చంద్రబాబు తెలిపారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో 400 మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. వారందరూ జిల్లాలోని ధూలిపుట్, పాపర్మెట్ల పంచాయతీలలో పాటు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఇంజర్, జాముగూడ, బైతల్ పంచాయతీలకు చెందినవారు. మల్కాన్గిరి జిల్లాలోని జాంతాపాయి గ్రామంలో కోరాపుట్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ శైలేంద్ర కుమార్ సింగ్, ఎస్పీ నితీష్ వాద్వాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఘర్ వాపసీ కార్యక్రమంలో వీరంతా జనజీవన స్రవింతలు చేరారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్కు ప్రతి పాఠశాల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు దాదాపు 300 వరకు పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధి రామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ రాజు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో సైన్స్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయని, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులను పాల్గొనేలా చేయాలని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారం, సమన్వయం చాలా అవసరమని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ లింగం మాట్లాడుతూ, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తున్నారన్నారు. అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ రాజు గారు, అదేవిధంగా పరీక్షల విభాగం కమిషనర్ లింగం గారు, ఎపిఎస్టీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, బయోసైన్స్ ఫోరం అధ్యక్షులు బాబురెడ్డి గారు మరియు జిల్లాలోని అన్ని సైన్స్ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ పైన జిల్లా స్థాయి సెమినార్ను నవంబర్ చివరి వారంలో ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఈ మూడు కార్యక్రమాలను కూడా ఈ నవంబర్ చివరి మాసంలో ఏర్పాటు చేయడానికి, దానికి కావలసినటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో జిల్లాలో ఉన్నటువంటి అంటే అన్ని మ్యాథమెటిక్స్, సైన్స్, అదేవిధంగా బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు మరి వీరిపై తరపిదును పొందడం జరిగింది. ఆర్పీలుగా రిసోర్స్ పర్సన్స్గా మరి వ్యవహరించినటువంటి మిత్రులు రాజుగారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా స్వర్ణత మేడం గారు, కృష్ణాకర్ గారు, నాగభూషణం గారు. రాష్ట్ర జనసేన పీఏసీ సభ్యులు మమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై
రాష్ట్ర మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు మద్దతుగా నిలిచి సభ నిర్వహణకు తమ భూములు ఇచ్చిన రైతులందరిపైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇందులో భాగంగా వారి ఇళ్లను కోలుకొట్టారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదని, గుంతలు పడిన రోడ్లు కనిపిస్తున్నాయని, ప్రజలకు ఎటువంటి మేలు చేయని ఇటువంటి కక్ష సాధింపు చర్యల వల్ల వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇప్పటం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఇళ్లు కూలగట్టలేదని మంత్రి జోగి రమేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మజ్జిగ ప్యాకెట్లు పాలు అయ్యి పిల్లలకు కూడా ఎంతో ఎన్నో విధాలుగా వారు మాకు సాయం చేశారు. వీళ్ళు ఏదో రకంగా అక్కడ మీటింగ్ జరగకూడదని రైతుల మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మరి జనసేన పార్టీకి వాళ్ళు ఇవ్వడమే మరి ఒక అన్యాయంలాగా, అదే ఒక వాళ్ళకి శాపంలాగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో చాలా దుర్భరంగా ఉన్న రోడ్లు, మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడా కూడా ఏ రోడ్డు లేవు. ఈవేళ మాకు ముమ్మడూరు నుంచి కాటర్గొండ నెల్లూరు రోడ్డు, వయ అయినాపురం రోడ్డు అసలు నడవలేనా, నడవడానికి కూడా వీల్లేని రోడ్డు. ఇలాంటి రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, ఎక్కడ చూసినా కూడా గొయ్యులు, చెరువులు తలపించే అంత దుర్భరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా ఉండి అన్ని ప్రాంతాలు ఉంటే ఈవేళ కక్ష కట్టి ఆ రైతుల్ని బిల్లింగులు జోగి రమేష్ గారికి సూటుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. సోదరా, మీరు కొంచెం సిగ్గు లజ్జతో మీరు మాట్లాడడం నేర్చుకోండి. మీకు ఆ మంత్రి పదవి పీకేస్తారు, ఒకవేళ మాట్లాడకపోతే పీకేస్తారని భయంతో మీరు మాట్లాడారు ఏడో నాకు తెలియదు, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క ఆ కుక్క ఈ కుక్క అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. చూసారా, మీరు ముందు పిచ్చి కుక్కలు, ఆయన కాదు పిచ్చి కుక్క, మీరు పిచ్చి కుక్కలు, మీ ముఖ్యమంత్రి పిచ్చి కుక్కలంటాడు, నువ్వు పిచ్చి కుక్కలంటాడు. ఒక బీసీ సోదరుడుగా నీకు జ్ఞానోపదయం మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఇవాళ సిగ్గులు అద్దాలేని మాటలు మాట్లాడద్దు దయచేసి. ఎందుకంటే ఇవాళ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మగోడు, మగోడులాగా ఇవాళ మీరు ఎంత బంధించాలనుకున్నా కూడా మరి ఒక సింహంలాగా ఇవాళ ఎప్పటి వెళ్ళి నేను మీకు భరోసాగా ఉన్నానని చెప్పిన ఏకైక నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి పట్టాభి ఆగ్రో ఫుడ్స్లో కార్మికులను తొలగిస్తూ వారంతా అప్స్కాన్ అయ్యారంటూ డీసీఎల్ కార్యాలయం చెప్పడం చాలా దుర్మార్గమని, అబద్దాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టాభి అగ్రోఫుడ్స్ కంపెనీ గేట్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాబత్తల రమేష్ మాట్లాడుతూ కంపెనీలో ఏప్రిల్ 20 తర్వాత ఒక్కొక్కరిగా 20 మందిని తొలగించారని, కానీ కార్మికులందరూ అప్స్కాన్ అయ్యారంటూ చెప్పడం చాలా దుర్మార్గమన్నారు. తొలగించిన నాటి నుంచి రోజు నాయకుల చుట్టూ గేటు ముందు కనబడుతున్నా కంపెనీ యాజమాన్యానికి కనిపించడం లేదని ప్రశ్నించారు. కార్మికుల సమస్య పరిష్కరించడం మానేసి అబద్దాలు చెప్పడం ఏంటన్నారు. సిఐటి నాయకులు డి క్రాంతికుమార్ మాట్లాడుతూ కంపెనీలలో 75% కార్మికులను స్థానికులను తీసుకోవాలని ముఖ్యమంత్రి చెబుతుంటే స్థానికులనే ఉద్యోగాల నుండి పట్టాభి అగ్రోఫుడ్స్ యాజమాన్యం తొలగించేస్తుందన్నారు. స్థానిక నాయకులు దీనిపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తక్షణం ఉద్యోగాల్లోకి కార్మికులను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏప్రిల్లో 20వ తారీఖు నుంచి మొదలుకున్న 2 నెలల వ్యవధిలో 20 మంది లారీ డ్రైవర్లను తీసేయడం జరిగింది. ఎవరైతే వెళ్ళిపోమని చెప్పారో వాళ్ళే ఈ డ్రైవర్లు ఏమయ్యారో ఇప్పుడు వరకు తెలియదండం నేను డీసీఎల్ ఆఫీస్లో చాలా విచిత్రంగా ఉందండి. విషయం అయితే అంతా తెలిసి ఉండి కూడా ఈ అబద్ధపు మాటలు, బూటకు నాటకాలు పిఎఫ్ ఆఫీసుల్లోనూ డిఎస్ఎల్ ఆఫీసుల్లో మాట్లాడడం పద్ధతి కాదేమో అని యాజమాన్యాన్ని వేడుకుంటున్నామండి. ఏదైనా 6 నెలలు 7 నెలల నుంచి ఈ కార్మికులను రోడ్డునేసి అవసరం ఉన్నటప్పుడు మాతో పనిచేయించుకుని, కరోనా కష్టకాలంలో కూడా మాతో పనిచేయించుకుని, కుటుంబాలని పిల్లల్ని తల్లిని వదిలేసి రోడ్లను పడి కరోనా కష్టకాలంలో యాజమాన్యానికి అండగా నిల్చుండడం మా మేము చేసిన పెద్ద తప్పండి. 2020 మార్చి 21వ తారీఖు నుంచి కూడా ఏ కరోనాలో ఒకరోజు డ్యూటీ మానేసిన కార్మికుడు ఎవరూ లేరండి 20 మందిలో. అదే రోజు కరోనాలో కంపెనీ వెనకాల నిలబడి ఏదైతే యాజమాన్యం పట్టాభి ఆగ్రోఫుడ్స్ ఉందో యాజమాన్యం మాటలకి నమ్మి 15 సంవత్సరాలు మమ్మల్ని వాడుకుని ఇవాళ వేరే కార్మికులు వేరే డ్రైవర్లు దొరికారని చెప్పేసి ఒక తెలుగోళ్ళు అన్న వాళ్ళని ఎవరిని లోపల ఉంచాం, మొత్తం అందరినీ బయట పంపించేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి, ఎంత ఖర్చైనా సరే మిమ్మల్ని ఏదైనా చేస్తాను, ఏదన్నా చెందుతానని చెప్పేసి మిగతా వాళ్ళతో బయటకు వాయిస్ పంపించి బెదిరింపులు విషయాలకు మా పాల్పడడం పద్ధతిగా లేదు. అది కరెక్ట్ కూడా కాదండి. మీ స్థాయికి మా స్థాయికిని మీరు చాలా పెద్దవాళ్ళు, మేము కూడికి లేని వాళ్ళు, మేము ఒకట రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు, మాతో ఇలా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి
మమ్మల్ని ఉసిరు పెట్టడం మేనేజ్మెంట్కి అంత మంచిది కాదేమండి. కనీసం 15 సంవత్సరాలు వీళ్ళతో పని చేయించుకున్నాం చెప్పిన మాటలు, ఎవరైతే మేనేజర్లు ఉన్నారో చెప్పిన మాటలు చేయించి కంపెనీ వెనకాల నిలబడి కరోనా కష్టకాలంలో కూడా ఎవరు బయటకు రాని టైంలో కుటుంబాలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి డ్యూటీలు చేసి చేసిన దానికి కూడా కనీసం ఇంత కూడా ఆలోచించకుండా కింద ఉన్న అధికారులు మాటలు నమ్మి మేనేజ్మెంట్ మా మీద రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారండి. దయచేసి మా పరిస్థితి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా పట్టణ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను ఆయా వార్డుల కౌన్సిలర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొరబాబు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో 22,000 ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగిందని, అందులో 13,500 ఇళ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయని, 8,500 టౌన్లో ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేసి ఇవ్వనున్నారని మీడియాకు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన మెచ్చే తప్పించి ఇది మామూలు చూసి కాదు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అలా ఇస్తే మీరందరూ ఓట్ వేసి నిర్మించేది అంటే చేస్తున్నాం అయినా మీకు గుర్తు చేస్తాము. నిజంగా మీటింగ్ ఎఫ్కే పాలెం గ్రామం 2వ రోజు ఈ గ్రామం కంప్లీట్ అవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి సమస్యని అధ్యయనం చేసుకుని ఆ సమస్యలన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత ఉండి రానటువంటి వారందరికీ కూడా న్యాయం చేయాలి, వారికి కూడా ఇవ్వాలి అనే దృక్పథంతో ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా సఫలీకృతం అవ్వాలి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాలని ఏదైతే సంకల్పించారో దానికి అనుగుణంగా మా వైఎస్ఆర్ నాయకులు స్థానికంగా జడ్పీటీసీ బుర్రా అనుబాబు గారు, అలాగే మన ఎంపీపీ కన్నాభద్ర కామేశ్వరరావు గారు, అలాగే స్థానిక నాయకులు సర్పంచ్ గారు మహాలక్ష్మి శేఖర్ గారు, అలాగే మన పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం ఎవరైతే ఇప్పటివరకు కూడా ఈ నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇవ్వడం జరిగింది, అందులో 13,500 ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మిగతా బ్యాలెన్స్ 8,500కి కూడా ఈ సంవత్సరం కొద్దిగా టౌన్ పరిస్థితుల్లో టౌన్కి 4,000 ఇళ్ల పట్టాలకి ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేసేవలసిన పరిస్థితి ఉంది. త్వరలో డిసెంబర్లో ల్యాండ్ లెవెల్ చేసి అవి కూడా హ్యాండ్ఓవర్ చేయడం, కన్స్ట్రక్షన్ జరిగి లోన్ కూడా శాంక్షన్ అయిపో జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లోన్ శాంక్షన్ చేశారు. ఇంకా అర్హత ఉండి ఎవరైనా రానటువంటి వాళ్ళు ఉంటే 90 డేస్ గ్రేస్ పీరియడ్ ఇచ్చి 90 డేస్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ రోజున టౌన్లో కుప్పం మీదుగా చెన్నై వెళ్తున్న రబ్బర్ డేకర్ రైళ్లు మండల పరిధిలోని బంగారునాథం రైల్వే గేట్ వద్ద రైలు బోగుల నుండి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ రైలును ఆపేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా రైలు దిగి పరుగులు తీశారు. చివరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుంచి చిన్నగా సమీపంలోని మల్లానూరు రైల్వే స్టేషన్కు రైలును తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించారు. దీంతో బెంగళూరు నుండి కుప్పం మీదుగా చెన్నై వెళ్లే బృందావన సూపర్ ఫాస్ట్ రైలుని 30 నిమిషాల కుప్పంలో ఆపేశారు. భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ఆదివారం రోజు జరిగే న్యాయసేవా సదస్సులో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేష్, కానుగంటి శ్రీశైలములు కోరారు. శనివారం భువనగిరి మండలం ముస్త్యాలపల్లి, వీరవెల్లి గ్రామాల్లో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి మండల న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో జరిగే న్యాయసేవా సదస్సులో జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయసేవా సమితి అధ్యక్షులు బాలభాస్కర్రావు, న్యాయసేవా సమితి న్యాయవాదులు, గ్రామ సర్పంచ్ చిందం మల్లికార్జున్, వార్డు సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు పాల్గొంటారని వారు తెలిపారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారు కోరారు. అక్కడ ఒక న్యాయ సేవా సదస్సు అనేటువంటి ఒక కార్యాలయం ఉంటుంది సంస్థ అని. అయితే అక్కడ ఏం చేశారంటే వాళ్ళు మనం అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే
బీద వాళ్లకు గవర్నమెంటే అడ్వకేట్ పెట్టి మనకు న్యాయ సహాయం అందిస్తారు. అయితే మన ఆదాయం ఏంటంటే సంవత్సరానికి 100,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళు దీనికి అర్హత ఉంటుంది. దీనికి ఒక లిమిట్ పెట్టిరు, 100,000 రూపాయల లోపు ఆదాయం ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే ఫ్రీగానే కంపల్సరీ. అలాగే పిల్లలు అంటే ఎవరంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే న్యాయ సహాయం కావాలంటే ఈ అక్కడ ఒక చిన్న దరఖాస్తు ఇస్తే వాళ్ళే అడ్వకేట్ పెట్టి వాళ్ళే కేసు వాదించి మనకు న్యాయం చేస్తారు. అలాగే వృద్ధులు అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ కంపల్సరీ ఒక అడ్వకేట్ని పెట్టి మనకి ఏమైనా సహాయం కావాలంటే ఈ సహాయాన్ని కూడా చేస్తుంటారు. అయితే ఇది మన భువనగిరి కోర్టులో ఉంది, చాలామంది తెలియదు. ఇది అడ్వకేట్లు కూడా దీన్ని ప్రచారం చేయరు, ఎందుకంటే వాళ్ళు ఫీజు వస్తుంది, వాళ్ళ దగ్గరికి రారు, మళ్ళీ అటే పోతారని చెప్పి చెప్పరు. కానీ మేమేంటంటే పారా లీగల్ వాలంటరీగా అంటే మేము గ్రామ స్థాయిలో అడ్వకేట్గా మాకు గవర్నమెంట్ కోర్టు నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము అన్ని విలేజ్లలో వెళ్ళి ఈ కరపత్రాలు ఇచ్చి ఈ ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. అయితే రేపు 6వ తారీఖు నాడు మన భువనగిరి మండలం అనంతారంల గ్రామంలో మీటింగ్ పెట్టాం. అక్కడ జిల్లా జడ్జి గారు ఇట్లా వస్తారు, హైకోర్టు జడ్జి కూడా వస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్లో ఉన్న అందరికీ కూడా ఈ అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన ముస్తాలపల్లి గ్రామానికి కూడా రావడం జరిగింది, మనందరినీ కలవడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా అంటే కోర్టుకు సంబంధించినవి, లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు అక్కడికి వచ్చి అక్కడ ఒక చిన్న దరఖాస్తు రాజిస్తే మీ సమస్య పరిష్కారం చేస్తాం, మీకు అడ్వకేట్ పెట్టి మీ సమస్యలు పరిష్కారం అయితే న్యాయ సహాయం అందిస్తాం. ఇది ఈ యొక్క మేము వచ్చినటువంటి ఉద్దేశం. ఓకేనా? మురుగోడ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపులో చివరి రెండు ముగిసేదాకా విజయం ఎవరిదో చెప్పడం కష్టమన్న రీతిలో మాట్లాడిన ఆయన చివరిదాకా హోరాహోరీ తప్పదేమోనని వ్యాఖ్యానించారు. రౌండ్ రౌండ్కు ఫలితాలు మారుతున్నాయని చెప్పిన రాజగోపాల్రెడ్డి చివరి రౌండ్ దాకా హోరాహోరీ తప్పదని పేర్కొన్నారు. అయితే చౌటుప్పల్ మండలంలో తాను ఊహించినట్లుగా బీజేపీకి మెజార్టీ రాలేదని ఆయన అన్నారు. కానీ ఇది రౌండ్ రౌండ్ కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్ ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజార్టీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం, ప్రజలిచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో నారాయణరాజు యూనివర్సిటీ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే విషయం బయటపడింది. ఈ విషయాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోంది. వారిని వెంటనే యూనివర్సిటీ నుండి డిస్మిస్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు రమ్య డిమాండ్ చేశారు. విద్యార్థులకు యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని బయటకు చెబితే ప్రాక్టికల్ మార్క్స్ ఇవ్వమని, హాస్టల్ ఖాళీ చేయాలని, కరెంట్ కట్ చేస్తామని, వాటర్ సప్లై కట్ చేస్తామని బెదిరించడం జరుగుతోంది. దానికి భయపడి విద్యార్థులను ఎవరినీ సహాయం అడగలేని పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు రమ్య మాట్లాడుతూ అమ్మాయిల హాస్టల్ రూమ్లోకి పోయి ఏ రకంగా మగాధికారులు తనిఖీలు చేస్తారు, బాత్రూంలో అమ్మాయిల బెడ్స్ చెక్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిస్బిహేవ్ చేయడము, రూమ్లలో విండోస్లోకి వెళ్ళి పొంగి పొంగి చూడడము, వాళ్ళు యూనిఫామ్ చేసుకునేటప్పుడు నైట్ టైం వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి మిస్బిహేవ్ చేయడం, అలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో 3 రోజుల పాటుగా కాలేజ్ గర్ల్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ బయట కూర్చొని స్ట్రైక్ చేయడం జరుగుతుంది. నేను 3 రోజులు అవుతున్నా కూడా మేనేజ్మెంట్ ఎలాగా స్పందించట్లేదు. ఏడీని డిస్మిస్ చేయాలనేది స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు, అలాగే మేము డిమాండ్ చేస్తున్నాము. సో వెంటనే ఏడీని డిస్మిస్ చేయాలి. చిత్తూరు జిల్లా రామకొప్ప మండలం లింగాపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే లింగాపురం గ్రామంలో నివాసముంటున్న రాజగోపాల్ అనే వ్యక్తి ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి వాసన రావడంతో ఇంట్లో ఉన్న వారందరూ బయటకు వచ్చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన 5 నిమిషాలకే లీక్ అవుతున్న గ్యాస్ సిలిండర్ బాంబులాగా భారీ శబ్దంతో పేలింది. సిలిండర్ పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంత జరిగిందో ఇంకా తెలియరాలేదు. ఈ నెంబర్ కారణం కాకుండా అట్లాగే కెమికల్ అయిపోతుంది. వీడియో నేను పంపిస్తా చూడి. అవునవును, ఏమైంది మనిషిని మనం ముట్టే కాయండి. ఇప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుంకర పద్దయ్య గారి వీధి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజను పోలీసులు నిలిపివేశారు. స్వామి భజన చేసుకునేందుకు రాజకీయ ఒత్తిడితో అనుమతి ఇవ్వని మున్సిపాలిటీ పోలీసు అధికారులు
కానీ స్వాములు అయ్యప్ప స్వామి భజన చేసుకుంటూ బస్టాండ్ సెంటర్కు చేరుకుని రోడ్డుపైన బైఠాయించి అయ్యప్ప భజన కొనసాగించారు. పొద్దున చెప్తున్నాడు రోజుకు చెప్పాను. గంటల గంటలు అన్ని రెడీ చేసుకున్నాం పర్మిషన్ పర్మిషన్ లేదండి, ఈ రోజు పర్మిషన్ కాదు. మీరు ఈ పని చేసుకున్నారంటే మీరు ఎక్కడ ఊపులు పెట్టుకోవడం మాకు అభ్యర్థులు లేదు, మేమే ప్రొడక్ట్ ఇస్తాం చెప్పాను. నవంబర్ 5వ తేదీ సీతారాంపురం మండల కేంద్రంలో మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలి, సావిత్రిబాయి పూలి, డాక్టర్ బాబు జగజ్జీవనరామ్, మదర్ థెరిసా, కాన్సీరామ్, అబ్దుల్ కలాం విగ్రహాల సముదాయానికి భూమి పూజ నిర్వహించారు. భూమి పూజకు ముందు దళిత బహుజనులంతా సీతారామపురం బస్టాండ్ నుండి పెద్ద ర్యాలీగా మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి మండల కార్యాలయం ఆవరణలోని భూమి పూజ దగ్గరకు చేరుకున్నారు. పూజ కార్యక్రమం మొదటగా బౌద్ధ ధర్మం అనుసరించి హైదరాబాద్ నుంచి వచ్చిన బౌద్ధ మాంక్ కంతేజీ రక్షిత సంప్రదాయపరంగా భూమి పూజ నిర్వహించారు. అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం మంత్రాలను ఉచ్చరించడం, ఇస్లాం మతం ప్రార్థన చేయడం, చివరిగా క్రైస్తవ ఫాదర్లు ప్రార్థనలు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం బౌద్ధ మాంక్ కంతేజీ, ఫాదర్లు జోష్బాబు, సునీల్ కుమార్, ముస్లిం మౌజ్ మౌలాలి, హిందూ పూజారి ఉమ్మయ్య గారులతో పాటు ప్రముఖ ఉద్యమకారుడు కృష్ణప్రసాద్ తదితరులను ఘనంగా సన్మానించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.